తెలుగుదేశం పార్టీతో రాజకీయ జీవితం ప్రారంభించి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజలకు తీసుకెళ్లిన వ్యక్తి కింజరపు ఎర్రన్నాయుడని టీడీపీ మచిలీపట్నం పార్లమెంటు అధ్యక్షులు కొనకల నారాయణరావు అన్నారు. ఎర్రన్నాయుడు 8వ వర్ధంతి సందర్భంగా మచిలీపట్నంలోని పార్లమెంటు కార్యాలయంలో టీడీపీ కార్యకర్తలు ఆయనను స్మరించుకున్నారు. 4 దఫాలుగా ఎమ్మెల్యేగా, 4 దఫాలుగా పార్లమెంటు సభ్యునిగా తెలుగుదేశం పార్టీ నుండి విజయం సాధించి కేంద్ర మంత్రిగా ప్రజలు ఎనలేని సేవలు అందించిన మహోన్నత వ్యక్తి ఎర్రన్నాయుడని కొనకల నారాయణరావు అన్నారు. ఎర్రన్నాయుడు విద్యార్థి నాయకుడిగా అనేక సమస్యలపై పోరాటాలు చేశారన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు స్ఫూర్తితో ఎర్రన్నాయుడు తెలుగుదేశం పార్టీలో చేరి ఉత్తరాంధ్రకు పెద్ద దిక్కుగా నిలిచారన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఎర్రన్నాయుడు అందరికీ సన్నిహితుడిగా వ్యవహరించి రాష్ట్ర సమస్యలపై జాతీయ స్థాయిలో గళం విప్పారని గుర్తు చేశారు కొనకళ్ళ. ఏ పదవి చేపట్టినా ఆ పదవికి వన్నె తెచ్చే విధంగా కష్టపడి పనిచేసే వారిని శాసనసభ నుండి లోక్సభ వరకు ప్రజాసేవే పరమవాదిగా, ప్రజా సంక్షేమమే ఊపిరిగా, జన హృదయాల్లో చివరి స్థాయిగా నిలిచారని కొనియాడారు. ఎర్రన్నాయుడు చేసిన అభివృద్ధికి ప్రజలు ఎప్పటికీ మరవబోమన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి వెంకటబాబా ప్రసాద్, తెలుగుదేశం పార్టీ నాయకులు కొనకళ్ళ జగన్నాథరావు, పట్టణ అధ్యక్షులు ఎన్డి అలియాస్ బాషా, జిల్లా కార్యదర్శి ఫణికుమార్, పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు పుష్పల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. లచ్చన్న గారి పట్ల ప్రజాదరణ, అందులో మా యొక్క క్రియాశీలక పాత్ర ప్రత్యక్షంగా గమనించి ఆయన చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి రాజకీయాల్లో నాకు కూడా ప్రాతినిధ్యం కల్పించినటువంటి వ్యక్తి, ముఖ్యమైన వ్యక్తి ఎర్రన్నాయుడు గారు. ఆయన కుటుంబ సభ్యులంతా కూడా నా యొక్క హృదయపూర్వకంగా వారికి సానుభూతిని తెలియపరుస్తూ ఉన్నాను. ఎర్రన్నాయుడు గారు లేని లోటు 8 సంవత్సరాలుగా ఎవరు తీర్చలేరు. ఆయన ప్రత్యేకత ఆయన ప్రత్యేకతే. ఆయన యొక్క అడుగుజాడల్లో ఎవరైనా కూడా ఏ కార్యకర్తలైనా నేర్చుకోవాల్సింది ఏంటంటే రాజకీయ పార్టీల పట్ల విధేయత, నాయకుడి పట్ల విధేయత. తెలుగుదేశం పార్టీ ఏజెండానే, చంద్రబాబు నాయుడు గారి ఏజెండానే నా ఏజెండా అని చెప్పినటువంటి ఆ స్థాయి నాయకుడు. మరి మనం కూడా ఎర్రన్నాయుడు గారు అడుగుజాడల్లో నడిచి తెలుగుదేశం పార్టీ మళ్ళీ రాజ్యాధికారం కోసం మనమంతా కూడా ఎర్రన్నాయుడు గారు అడుగుజాడల్లో నడుస్తూ పార్టీకి విధేయులుగా ఉంటూ మన పార్టీని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే రాష్ట్రం తెలుగుదేశం పార్టీ. ఈ స్థాయిలో లేవనెత్తి ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేసినటువంటి గొప్ప నాయకుడు. ఆయన బడుగు బలహీన వర్గాలకు ఆశా జ్యోతి. బడుగు బలహీన వర్గాలకి, అర్హత కలిగిన వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించేందుకు విశేషమైన కృషి చేసినటువంటి వ్యక్తి. ఆయన గౌతు లచ్చన్న గారి శిష్యుడిగా రాజకీయాల్లో ప్రవేశించి ఇప్పటికీ కూడా నేను గౌతు లచ్చన్న గారి శిష్యుడిని. ఆయనతోటే రాజకీయాల్లో నేర్చుకున్నాను, ఆయన అడుగుజాడల్లో నడుస్తాను అని చెప్పి ఆ మహనీయుడు పెద్దవారిని ఎప్పుడు కూడా విస్మరించిన సందర్భాలు లేవు. నందమూరి తారక రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన పార్టీకి అత్యంత విధేయుడిగా ఆయన ఒకసారి అడిగారు, మీ విధానం ఏంటి, మీ యొక్క పాలసీ ఏంటంటే, తెలుగుదేశం పార్టీ పాలసీయే నా పాలసీ, చంద్రబాబు నాయుడు గారి ఆదేశమైన నేను శిరస వహిస్తాను, నాకంటూ ప్రత్యేకమైన ఏజెండా లేదు, తెలుగుదేశం పార్టీ ఏజెండానే నా యొక్క ఏజెండా కింద డిక్లేర్ చేసినటువంటి వ్యక్తి.